मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయింది చారణ కోడికి బారణ మసాలా అంట అట్ట ఇక్కడ వైఎస్ఆర్ లా నేస్తం రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాలో 1 10 100 1000 10000 లక్ష 10 లక్షలు కోటి 1 కోటి 55000 వేసాడంట సాక్షి మెయిన్ పత్రిక ఈనాడు మెయిన్ పత్రిక ఈ రెండిటికి కోటి రూపాయల అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చు ఆయన బటన్ నొక్కింది కోటి 55000 కోటి రూపాయలు కోటి రూపాయలు పబ్లిసిటీ ఈ రాష్ట్రంలో మేము పన్నులు కట్టినా ప్రజలు పన్నులు కట్టినా కేంద్రం డబ్బులు ఇచ్చినా వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ జగనన్న మా ఆస్తుల పేర్లు కూడా జగనన్న మాకేం ఈ కర్మ ఏంటో అర్థం కావటంలా నేనే ఉంటానండి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల నిబంధనలు ఉన్నాయి అక్కడేమో విగ్రహాలకి మహానుభావుల విగ్రహాలకి ముసుగులేస్తున్నారు ఫ్లెక్సీలు తీసేస్తున్నారు ఇక్కడ మాత్రం అడ్వర్టైజ్‌మెంట్లు మాత్రం కోటి రూపాయలు ఇచ్చి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటాడు ఇది వైలేషన్ కదా ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కాదు ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా నాకు అర్థం కావట్లేదు అందుకే పట్టభద్రులకు నేను ఒకటే మాట చెప్తుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆ ఎమ్మెల్సీ లేదో గెలిస్తే ఏదో తారుమారైపోద్దని కాదు ఒక సందేశం మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు మీకు నాలెడ్జ్ ఉండేవాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన వాళ్ళు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి ఒక లెసన్ గుణపాఠం ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే రేపు గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి ఒక సందేశం కొట్టేల నాగరాజు దొంగోట్లు ఎట్టు చేర్చారు నేను తెలుసు యాప్ పెట్టేసి యాప్లో ఒక పట్టభద్రుడిది ఫామ్ ఉంటుంది అన్ని కరెక్ట్గా ఉంటాయి పైన పేరు మార్చేసి యాప్లో అప్లోడ్ చేసి కొన్ని వేల మందిని పట్టభద్రుల ఎన్నికల దీంట్లో కూడా ఓటర్ లిస్టులో కూడా వేల మందిని బోగస్ ఓటర్లు చేసిన ఎవరన్నా క్రెడిట్ పోతుంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇటువంటి దుర్మార్గాలు మనం ఎప్పుడు చూడలే రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది మనం మన సొంత కుటుంబం గురించి కాదు మనం ఆలోచించాల్సింది రాష్ట్రంలో పేద బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఏమైపోతుంది రాష్ట్రం 10 లక్షల కోట్లకి ఈఎంఐ అండ్ ఇంట్రెస్ట్ వడ్డీతో కూడా కట్టి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం వచ్చేసి ప్రతిసారి ఢిల్లీకి పోయేసేసి అడుక్కునే పరిస్థితి తెలుగుకి వచ్చింది ఫస్ట్ టైం ప్రతి వారం ఢిల్లీకి పోవాలా ఆ చేతులు కట్టుకుని ఇవ్వడాలా కాళ్ళు మొక్కాలా 5000 కోట్లు 10000 కోట్లు అప్పు తెచ్చుకోవాలా నీకు 2022-23కి ఆర్థిక సంవత్సరానికి 48000 కోట్లు అప్పు తీసుకునే దానికి పర్మిషన్ ఇచ్చింది అక్కడి నుంచి దాటితే ఏం కాళ్ళు పట్టుకోవాలి 70000 చిల్లర కోట్లు అప్పు చేసేస్తున్నారు జీవీ రెడ్డి గణాంకాలతో కూడా ఇప్పటికప్పుడు చెప్తున్నాడు మన అధికార ప్రతినిధి 10 లక్షల కోట్లు ఏమైపోవాలి మనం అని అడుగుతున్నాను ఈరోజు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఏడ్చాడు వచ్చాడు అంతకుముందు కన్నబాబు ఉన్నాడు వీళ్ళిద్దరు 4 సంవత్సరాల్లో ఎక్కడైనా రైతులు బాధపడుతుంటే వాళ్ళ గుమ్మం తొక్కిన వాళ్ళ పొలంలో అడుగు పెట్టిన సందర్భం ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నారు అసలు ఇతర జిల్లాల్లో అయితే ఎవరు